అయ్యయ్యో ఏంటి? చిన్నబాబు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే మీ డ్రామా ట్రూప్ ఎక్కడుందో చెప్పి వదిలేస్తాను. వాళ్ళ ఏమైపోయారో, వాళ్ళు ఎక్కడున్నా నేను మాత్రం ఇక వాళ్ళతో పాటు ఉండను. ఆ నాటకాల బ్రోకర్ నన్ను తప్పకుండా అమ్మటం మాత్రం ఖాయం. అవునా? మీ అమ్మ నాన్న ఎక్కడున్నారో చెప్పి వదిలేస్తాను. అంటే నా చిన్నప్పుడే వాళ్ళు చనిపోయారు. అక్కయ్యే నన్ను పెంచింది, అమ్మలా చూసింది, కానీ మా బావే. మా అక్కకి దినదిన గండంలా ఉండేది. నేను ఇంట్లో లేకుండా చూసి దీన్ని తీసుకుంటున్నావాడవే నువ్వు ఎక్కువ. ఏమే పోయిందా? పోయావా? అయ్యా ఏంది అలా చూస్తున్నావా? మీ అక్క పోయిందనా? నువ్వేం దిగులడుకో, నేను అంతకన్నా ఎక్కువగా చూసుకుంటాను. ఏంది గుడ్ల పక్కించా? ఏందా? ఎక్కడిగా? అగా ఏ అగా అక్కడి నుంచి నేను వచ్చేసి ఈ డ్రామా ట్రూప్ లో చేరాను. బావకి భయపడి ఈ వేషాల్లో మొహం దాచుకుంటున్నాను. దిగులు పడదు రాణి, దేవుడు ఉన్నాడు, దేవుడు మంచివాడికి అన్యాయం చేయడు. ఓ పని చేద్దాం, చిన్నబాబు చాలా మంచివారు, వారికి చెప్పి నీకు పని ఇప్పిస్తాను, నువ్వు నాతో అక్కడే ఉండొచ్చు. కానీ ఏంటి, చిన్నబాబు గారు పెళ్ళయ్యే వరకు మన ఇద్దరి మధ్య ఒక ఇది ఉంది కదా, అది ఎవరికి తెలియకూడదు. మన ఇద్దరి మధ్య ఉన్న ఇది ఏంటి? అయ్యయ్యో ఏమి లేదా? ఏంటి ఏంటి ఏముంది? అందుకే ఆడాలని నమ్మకూడదు అనేది. నేను నిన్నే నమ్ముకున్నాను. అయ్యయ్యో ఏమైంది? ఒళ్ళంతా ఏదో ఏదో అయిపోతుంది. దొంగ నమ్ముద్దు రంగ నమ్ముద్దు రంగ. ఏలేదమ్మా ఏలేదమ్మా ఏలేదమ్మా. నాటకం పూర్తయిన తర్వాత నువ్వు మాత్రం ఒంటరిగా మా ఇంటికి వస్తే నువ్వు ఇష్టపడ్డావు అనుకుంటాను. నీకేం కాలేదుగా? ఎవరికేం కాలేదుగా? ఏం కాలేదు చిన్నబాబు. అచ్చరే నిన్న వెళ్ళి ఇవాడు వస్తున్నావేంటి? అయ్యో ఏం అడుగుతారులేండి మీరు, దారి తప్పి ఊరు కాని ఊరు పోయి భాష తెలియక పరదేశిలా అందరి చేత తన్నులు తిన్నాను. జీవితంలో ఇలా జరగలేదు చిన్నబాబు. అవును, బండి మాత్రమే తీసుకొచ్చావా? బండి మాత్రం ఎలా వస్తుంది చిన్నబాబు, గుర్రాలు వచ్చినాయి. ఏంటి జనమా పెద్ద గొడవ అయిపోయింది, కాపాడిన తర్వాత మన ఇంట్లో చోటు కూడా ఇవ్వాలట, ఎందుకంటే తనకు వేరే దిక్కు లేదట, ఆ డ్రామా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారట, ఇవిడ ఎక్కడికి వెళ్ళాలో తెలియదట, ఇంటికి తీసుకెళ్ళనంది. నేను అదేం కుదరదన్నాను, నీకెందుకు అదంతా? చిన్నబాబు నేను చెప్పుకుంటానంది, తీసుకొచ్చా. తెలివైన పిల్ల మొత్తం. ఇక్కడ ఎంతో మంది బ్రతుకుతున్నారు, తను ఉంటే తప్పే ఉంది. అది మీ ఇష్టం చిన్నబాబు, అది మీ ఇష్టం, నాకు దానికి సంబంధం లేదు. సర్లే నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళమ్మా. నమస్కారం అండి, నన్ను గుర్తుపట్టారా?
15 ఏళ్లకు ముందు కాశీలో మీరు ఆశీర్వదించారు, తర్వాతే గొప్పవాణ్ణయ్యాను. తమరు ఇక్కడున్నారని విన్నాను, ఓసారి చూసిపోదామని వచ్చాను. ఈ కానుక స్వీకరించండి. ఏమిటిది? దీనివల్ల ఈ జడానికి ఏం ఉపయోగం? సర్వం తెలిసిన మీకు నేను చెప్పాలా? ఈ లోకంలో ధనం లేకుండా జీవించడం కష్టమండి. ధనం మూలం ఇదం జగత్తు కదా. ఇప్పుడు నీకేం కావాలి? మీ ఆశీర్వాదం వల్ల నా ఆశలు నెరవేరినాయి, కానీ జీవితంలో నాకు మనశ్శాంతి లేదు. ధన మూలం ఇదం జగత్తని ఇందాకేగా అన్నావు. శాంతిని కొనుక్కో. ధనమంతా నీ దగ్గరే ఉంటే మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఏదో నీకు కావలసినంత ఉంచుకొని మిగిలింది దానం చేస్తే మనశ్శాంతి దక్కుతుంది. డబ్బు దోచుకునేవాడికి ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు, పుణ్యం దాచుకునేవాడికి ఎప్పుడూ అది తోడుగా ఉంటుంది. అవును, పుట్టేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేప్పుడు తీసుకుపోయేది లేదు. ఇక దేనికయ్యా నీది నాదన్న స్వార్థం? అయ్యయ్యో, వెళ్ళు వెళ్ళు, ఇదిగా దీన్ని తీసుకుని లేని వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకు వచ్చారు? స్వామినా, చూశారుగా, వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. పనే దేవుడు. కొంచెం తప్పుకోండి తప్పుకోండి, కొంచెం తప్పుకోండి. నమస్కారం అండి. నీకేం కావాలి? అయ్యా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అయ్యా. చేసుకో. కానీ అందులో ఓ చిన్న చిక్కు ఉంది. ఏమిటా చిక్కు? యజమాని చేసుకోకుండా పనుడు పెళ్లి చేసుకోవడం బాగుండదు కదండి, అందుకని చిన్నయ్య గారికి తొందరగా పెళ్ళి అవ్వాలని తమరు ఆశీర్వదించాల. నువ్వు ఆశించిందే నీ చిన్న బాబు ఆశిస్తున్నాడు. నిజమయ్యా, వారు తొందరగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. పిచ్చివాడా పిచ్చివాడా, ఇప్పుడేగా కథ మొదలైంది, అది చూడటానికేగా ఈ జడం వచ్చింది. అయ్యా, తమరన్నది నాకు అర్థం కాలా. ఇంటికెళ్ళి చూడు, అదే అర్థమవుతుంది. వస్తా స్వామి. చిత్తూరు పోలీసులే, పోలీస్ అని చెప్పాను కదరా, ఏంటో చూస్తున్నారు పోనే. ఎవరు రంగనాయకమ్మంట, ఇంట్లోంచి పారిపోయి ఇక్కడికి వచ్చి దాక్కుందంటగా, దాన్ని తీసుకుపోవడానికి వాళ్ళ బావయ్య వచ్చాడు పోలీసులతో. అత్తలేని కొడలు తమ్ముడాలు, రాయుడు, ఎస్పి రాయుడు. ఆడి పేరు చెబితే చిత్తూరు జిల్లా గడగడగడగడలు అడుద్ది. పెద్ద గొడవ పెట్టుకుందామని వచ్చాడు, ఆగరని చెప్పి తిన్నగా ఇక్కడ తీసుకొచ్చా. గొడవ పెట్టుకోకుండా దాన్ని ఆడి చేతికి ఇచ్చి పంపించేయి, ఇంక నేను వస్తా. నన్నే పిచ్చోడు అనుకున్నావా? పార్ట్లు పేలిపోతాయి. పదే
ఎక్కడది? ఇదిగో ఇక్కడుంది. నేను రాయుడు, ఎస్పి ప్రతాప్ రాయుడు. నా ఊరు చిత్తూరు, ఇది నా మరదలు. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నా పెళ్ళాం, నా పెళ్ళాం చెల్లెలు మరిదెల్లు పద్ద. కాదండి, నమ్మకండి, దయచేసి నన్ను కాపాడండి. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా నువ్వు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. అంటే నా మరదల్ని వదిలేమంటా? వదిలే మరదలా, నిన్ను వదిలేసా? ఎవడ్రా అది? చిన్న బొమ్మ చేస్తావరా? ఓరి పిచ్చోళ్ళారా, ఈ పిచ్చోడి కాస్త పిచ్చి కుదిరించండి రా. అన్నయ్యా, నీ బతుకంత నాకు తెలుసు. ఇంకెప్పుడైనా రంగనాయ గురించి పక్కకొచ్చావో పార్ట్లు పేలిపోతాయి. ఇంకా పేలటానికి నా ఒంట్లో ఏముంది బాబు? నా పార్ట్లన్నీ పటాపటా పేల్చావు. ప్రమాణంగా చెప్తున్నాను, ఇక ముందు నా చిత్తూరు బార్డర్ దాటి నా కాళ్ళని ఈ పట్టిసీమలో పెట్టాను బాబు.
ఒక స్మాల్ రిక్వెస్ట్, నాకు ఆ కళ్ళ జోడు చుట్టా లేకపోతే మన చిత్తూరు డిస్ట్రిక్ట్ లో నాకు రెస్పెక్ట్ లేదు. తీసుకున్నా. బండి స్టార్ట్ చేయండి రా, పదండి.